అనారోగ్యం బారిన పడ్డాక కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి వేలకు వేలు దారపోస్తాం. కానీ మన వంటింట్లోని కొన్ని వస్తువులతోనే ఎన్నో వ్యాధులకు పరిష్కారం లభిస్తుందంటే నమ్మగలరా? అవునండి, చాలా అనారోగ్యాలకి మన వంటిల్లే వైద్యశాల, వంటింటి వస్తువులే మందులు. వాటిలో ముఖ్యమైనది బెల్లం. ఈ బెల్లం ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఆయుర్వేద మందుల్లో అయితే బెల్లం వాడకం తప్పనిసరి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతి వంటకంలోనూ బెల్లాన్ని వినియోగిస్తుంటారు. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B1, B6, విటమిన్ C పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఉన్న అధిక క్యాలరీలను కరిగించే శక్తి బెల్లానికి ఉంది. రాత్రి పడుకుపోయే ముందు వేడి నీటిలో బెల్లం ముక్కును వేసుకుని తాగినా, లేక వేకువజామున గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకొని తాగినా జీర్ణకోశ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం ఇటువంటి రోగాలు నిస్సందేహంగా వేడి నీటిలో బెల్లం కలిపి తాగితే నయమవుతాయి. సుఖ విరోచనం కూడా జరుగుతుంది. మాంసాహార ప్రియులైతే కడుపు నిండా నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక బెల్లం ముక్క తింటే అది జీర్ణక్రియకు సహకరించే ఎంజైముల ఉత్పత్తిని అధికం చేస్తుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడితో బాధపడేవారు రాత్రి పడుకోబోయే ముందు ఒక బెల్లం ముక్క తింటే అద్భుతంగా పనిచేస్తుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. ఇది కొన్ని శతాబ్దాలుగా బహుళ ప్రాచుర్యం పొందిన చిట్కా. శరీరంలో ఒక రకమైన హార్మోన్ ఉత్పత్తి చేయడం ద్వారా సుఖంగా నిద్రపట్టేలా చేస్తుంది. బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే పంటి నొప్పికి, నోటి దుర్వాసనకు చాలా చక్కగా పనిచేస్తుంది. మొటిమలతో బాధపడే వారికి ఖాళీ కడుపుతో బెల్లం వేడి నీటిలో కలిపి తీసుకుంటే 15 రోజుల్లోనే మొటిమలు దూరమై చర్మంలో మార్పు వస్తుంది. వేడి నీటితో కలిపి తీసుకునే బెల్లం వలన కిడ్నీలో రాళ్లు కూడా కరుగుతాయి. చిన్న చిన్న రాళ్లను కూడా మూత్రంలో కలిసి బయటకు పోయేలా చేస్తుంది. నేటి తరానికి తెలియని దివ్య ఔషధం ఈ బెల్లం. దీన్ని టీలోను, కాఫీలోను కూడా చక్కెరకు బదులుగా కలిపి వాడుకోవచ్చు. సో బెల్లాన్ని చులకనగా చూడకండి, తరచూ మీ జీవన విధానంలో బెల్లాన్ని ఒక భాగంగా మార్చుకోండి. లైఫ్ వార్నింగ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైఫ్ వార్నింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.